దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు డిసెంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని హెచ్చరిక నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనం దేవుని వాక్యము మనుష్యులలో భయము పుట్టిస్తుంది భయములేని భక్తి వ్యర్థం చివరి క్షణములో ప్రార్థించినా దేవుడు క్షమించేస్తాడులే అనే చులకన భావం మనలో నుండి పోవాలి ఆయన ఎంత కృపగలవాడో అంత రోషము గల దేవుడు ఆయనను ఎదుర్కోవడం మన వల్ల కాదు దేవునికి భయపడట ద్వారా మన జీవితాలలో క్రమశిక్షణ ఏర్పడుతుంది పరిశుద్ధతలోనికి నడిపించబడతాము తద్వారా నిత్యరాజ్యమునకు వారసులమవుతాము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలో దేవుని పట్ల భయము కలుగుతుంది ప్రార్థన స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హడానికి వందనాలు నీ వాక్యాన్ని ధ్యానించటను మాకు నేర్పండి నీ అందు భయము ద్వారా క్రమశిక్షణను నేర్పండి పరిశుద్ధతలోనికి నడిపించండియా రోజంతటిలో నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని నామం పేరట వేడుకొని చూ ఉన్నాను పరమ తండ్రి ఆ